హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ మీలో ఎందుకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలానే నాకు చాలా పాయింట్లు ఉన్నాయన్నమాట. మెయిన్గా మణికంఠ గురించి అయితే కొంచెం ఈరోజు కొంచెం ఓవర్గా మాట్లాడతా. ఓవర్గా అంటే ఏంటంటే ఎక్కువగా అన్నట్టు. సో అయితే అదొక చిన్న పాయింట్ ఇష్యూ ఉందన్నమాట. మరి తనకు తాను ఎందుకు అలా థింకింగ్ చేస్తున్నా అనేది చాలా ఇష్యూ అయిపోతుంది. తను డిస్టర్బ్ అవ్వడమే కాకుండా హౌస్ని కూడా మొత్తానికి డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట. సిచ్యువేషన్ లేకున్నా సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుండు, సిచ్యువేషన్ని క్రియేట్ చేసేసి అందరినీ సఫర్ చేస్తుండు. సో ఏదైనా తన ఇష్యూని కూడా హౌస్ ఇష్యూ లెక్క మొత్తానికి దాన్ని పోర్ట్రే చేసే విధానము, అలానే దాన్ని ఇంకా లాగడము, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదనిపిస్తుండే. సో అది ఎక్కడెక్కడ మనడు అవి తయారవుతుండు, ఎందుకు అలా అవుతుండు, సో ఆ విధంగా అవన్నీ గల రీజన్స్ కూడా మనం వీడియోలో మెయిన్గా మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే ఈ వీక్ సంబంధించి మిడ్ వీక్ ఎలిమినేషన్ చెప్పేసి నాకు సార్ చెప్పింది కాబట్టి మరి ప్రజెంట్ జరుగుతున్న ఓటింగ్ ప్రకారము ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఉంది, అలానే లీస్ట్ ఓటింగ్ ఎవరు జరుగుతుంది, డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు, ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎవరికి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సేమ్ టైము ఎలాగూ ఇంకొకటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి సంబంధించిన విషయం ఉంది. అలానే ఈరోజు ఎపిసోడ్లో కూడా కొన్ని కొన్ని టాస్క్ ఇచ్చానమాట. సో ఆ టాస్క్లో మరి న్యూ చీఫ్ అనేది ఎవరనేసి చిన్నపాటి మనకు ఒక ఐడియా కూడా ఉందన్నమాట. అలానే మనకు జరిగిన ఆ టాస్క్లలో ఎవరు బాగాడిల్లు, సో ఇలాంటి విషయాలన్నీ మనం మెయిన్గా వీళ్ళు డిస్కస్ చేద్దాం అనమాట. సో మొదటిగా మనము ఈ ఓటింగ్ రిజల్ట్ గురించి మనం అనాలిసిస్ చేస్తే, సో ఓటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది, అందరు కూడా మంచిగా ఉండే. బట్ కంపారిటివ్లీ చెక్ చేసుకుంటే మనకు టాప్లో అయితే నవీల్ ఉన్నాడు. సో లాస్ట్ వీక్ ఎట్లయితే నవీల్కి ఆ ఓటింగ్ అయితే ఏ విధంగా ఉందో ఇప్పుడు ఈ వీక్ కూడా ఆ రేంజ్లోనే తనకైతే ఓటింగ్ జరుగుతుంది. బట్ దాని తర్వాతకి నిఖిల్ ఉన్నాడు. సో నిఖిల్ తర్వాతకి మణికంఠ, మణికంఠ తర్వాతకి విష్ణుప్రియ, తర్వాతకి ఆదిత్యవం, తర్వాతకి లీస్ట్లో అయితే నయనిక ఉంది. ఇది ఒక వెబ్సైట్ అని కాదు, దేంట్లో చూసినా కూడా అన్న విషయాలకు సంబంధించినటువంటి అయితేనేమి, సో కొన్ని పేజెస్ ఎక్కడ చూసినా కూడా మెజారిటీ ఒపీనియన్ అయితే నయనికకే ఉందన్నమాట, లీస్ట్ ఓటింగ్ అన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే మరి బిగ్ బాస్ తన రూల్స్ ప్రకారం వెళ్తే నయనికైతే ఈ మిడ్ వీక్ నుంచి అయితే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ తనను కాకుండా వేరే టోలో నామినేట్ చేద్దామంటే డెఫినెట్గా మనం లాస్ట్ వీక్ ఎలా విధంగా మనం మాట్లాడుకున్నామో సోనియా వర్సెస్ ఆదిత్య అని చెప్పేసి సేమ్ అదే సినారియో వాళ్ళు ఆ విధంగా మళ్ళీ దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ ఆదిత్య పోయే అవకాశం ఉంటుంది. లేకుంటే జిన్నుకి వెళ్తాము. సో యాజ్ పర్ పోడియన్స్ ఆడియన్స్ ఓటింగ్ అయితే ఏ విధంగా జరుగుతుందో సో దాని విధంగా మనం వెళ్దాము, వాళ్ళకు కూడా జస్టిఫికేషన్ చేద్దాము అని ఈ విధంగా వాళ్ళు అనుకుంటే డెఫినెట్గా అయితే నయనకైతే ఈ వీక్ అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. దట్ టు మిడ్ వీక్ అనమాట. మళ్ళీ అంటున్నారు మరి సెకండ్ వీక్ అంటే మరి మిడ్ వీక్ అంటున్నారు, మళ్ళీ సాటర్డే నాడు ఎవరినన్నా ఎలిమినేట్ చేస్తారా అని చెప్పేసి అని. బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ అబౌట్ సీక్రెట్ రూమ్ అని చెప్పేసి మేబీ ఇది ఒకవేళ డెఫినెట్గా ఇది సీరియస్ అయితే నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు మనకు సాటర్డే వీకెండ్కి వచ్చేసరికి ఆ వీక్లో అయితే సో ఒక ఫేక్ ఎలిమినేషన్ అది చేసేసి ఆ ఎవరైతే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతారో వాళ్ళను సీక్రెట్ రూమ్కి పంపించే అవకాశం అయితే ఉంటుంది. సో లాస్ట్ వీకే యాక్చువల్గా ఏది ఉండే, బట్ అక్కడ కొన్ని సీక్రెట్ రూమ్లో కొన్ని టెక్నికల్ గ్లిచెస్ తోటి ఆ సీక్రెట్ రూమ్ టాస్క్ అనేది పెండింగ్లో ఉన్నట్టు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే ఈ వీక్ అనేది ఖచ్చితంగా మిడ్ వీక్ సీరియస్ అయితే మనకు వీకెండ్లో వచ్చేసింది డెఫినెట్గా ఫేక్ అయ్యే అవకాశం ఉంటుంది. మేబీ చెప్పలేం, బట్ మెజారిటీ ఛాన్సెస్ అయితే వీకెండ్లో నాకు సార్ వచ్చినప్పుడు అయితే అది డెఫినెట్గా సీక్రెట్ రూమ్ సంబంధించినటువంటి ఎలిమినేషన్ అని చెప్పేసి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. దీన్ని బట్టి తెలియవచ్చు మీకు ఆల్రెడీ ఎవరైతే ఎలిమినేట్ అవకాశం ఉంది. బట్ ఆ ఓటింగ్ అయితే ఆ విధంగా ఉందన్నమాట. దాని గురించి ఇక మనం మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంకా మీకు క్లియర్ కట్గా మీకు అయినా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అబౌట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో పెట్టినాము. సో ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి, మీకు క్లారిటీ కూడా వస్తుంది. ఇక నేను ఇక్కడ ఒకటి మాట్లాడతా ఏంటిదంటే, సో కామన్గా మణికంఠ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతిసారి కూడా తనకేదో అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి తను అంటుంటాడు అప్పుడప్పుడు. నేను కూడా కొన్ని కొన్నిసార్లు మాట్లాడినా, ఎస్పెషల్లీ ఇక్కడ విష్ణుప్రియ అలానే ప్రేరణ జరిగిన విషయంలో తను మాట్లాడే ఏ మాట కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలాంటి పర్సన్కి తప్పు చేయకుండా తప్పు చేసినా అని చెప్పేసి అంటే ఎవరు ఒప్పుకోరని చెప్పేసి సేమ్ టైం నేను కూడా ఆ టైంలో నా ఒపీనియన్ కూడా మీకు ఆ వీడియోలో షేర్ చేసిన అనమాట. డౌట్ ఉంటే చూసే ప్రయత్నం చేయండి. అయితే నాకు ఈరోజు చూసిన తర్వాత కనిపించుండే ప్రతిదాన్ని నాకు సార్ కూడా లాస్ట్ వీక్ చెప్పిండు, అసలు నీ బ్రాద్ ఏంది, సార్ నీ ప్రాబ్లం ఏంది మనీ అని అడిగినప్పుడు మనోడు చెప్పింది కదా సార్ నాది ఓవర్ థింక్ చేయడమే నాకు దరిద్రంలోకి అయిపోతుంది సార్ అని చెప్పేసి నాకు సార్ కూడా నెక్స్ట్ ఒక కామెంట్ కూడా చేయలేదు సరిపోయిందని చెప్పేసి. ఎందుకంటే ప్రతిసారి ఈ ఓవర్ థింకింగ్ వల్ల తనకు తానే బాగా ఆలోచించి నన్ను ఒకరు కార్నర్ చేస్తున్నారు, లేకుంటే నన్ను ఒకరు దూరం పెడుతున్నారు, లేకుంటే నన్ను ఒకరు అది చేస్తున్నారు, ఒకరు ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఆ ఓవర్ థింకింగ్ చేయడంతో ఏమైపోతుందంటే, సో హౌస్మేట్స్ అందరూ కూడా తనకు దూరం అయిపోతున్నారు. మన స్టార్టింగ్ వీక్ నుంచి కూడా కంపేర్ చేస్తే తనకు వేరే వేరే మైండ్లో వేరే వేరే థాట్స్ అనేది రన్ అవుతుంటాయి అన్నమాట.
సో ఆ టైంలో ఎవరైనా వచ్చేసి ఈ కన్ఫ్యూజన్లో ఉన్నావు కాబట్టి సో నీకు కన్సోల్ అవసరం ఉంటుంది కొద్దిగా, నేను యాజ్ ఎ ఫ్రెండ్గా అయితేనేమి ఆ కొత్తగా వచ్చినప్పుడు అయితేనేమి సో మనం ఫ్రెండ్షిప్ మనం ఒకటి మనం బాండింగ్ అనేది క్రియేట్ చేసుకుందాం మన ఆలోచన లేక అందరు వచ్చేసి మాట్లాడితే ఎవరితో మాట్లాడతారో వాళ్ళను మనడు బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిండు రెండు మూడు సార్లు కూడా. ఇక్కడ యష్మి తోటి స్టిల్ అదే గొడవ కంటిన్యూ అయిపోతుంది. ఆ ఫ్రెండ్షిప్ని తను చాలా బ్లైండ్గా నమ్మితే ఆ నమ్మకాన్ని కూడా మనడు ఓం చేసుకున్నాడు. బిఫోర్ దాట్ అక్కడ విష్ణుప్రియ కూడా సేమ్ అలానే దెబ్బతీసిండు. ఇప్పుడు ఎవరు నమ్మినా కూడా ఎవరు వచ్చేసి తనకు కొద్ది చెప్పి ఇది కాదురా భయ్ ఇదిరా ఇట్లా పద్ధతి ఇట్లా ఉంటుందా అని చెప్తే నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు నాకు చెప్పడం నచ్చట్లే అని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట. సో ఇంకా చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఆ కుకింగ్ సెక్షన్ దగ్గర వచ్చేసినప్పుడు నబీలను అలానే మణికంట వీళ్ళిద్దరు ఒకటే క్లాన్ కాబట్టి సో వీళ్ళ బెడ్రూమ్లో ఉన్న కొన్ని సామాన్లు అనేవి కిచెన్ తీసుకెళ్దామని చెప్పేసి అని మణికంటకు చెప్పిండు నబీలు. తన చేతిలో కొన్ని వస్తువులనే సేమ్ టైము అరే వస్తువు తీసుకురారా బాబు అన్నట్టు మాట్లాడితే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి దాన్ని చిన్న విషయాన్ని పెద్ద ఇష్యూ చేసిన అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఎవరు కూడా తనతో సోపర్ చేయాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ప్రతిదీ కూడా అది మైక్రో మేనేజ్మెంట్ అంటే కానీ చూసేది మొత్తము మనకంటే అనమాట. చిన్న విషయాన్ని కూడా భూతద్దలను పెట్టి చూసే ప్రవర్తన తనకు అదే ఎక్కువైపోతుంది డే బై డే. ఈ ఓవర్ థింకింగ్ చేయడంతో కావచ్చేమో హౌస్మేట్స్ కూడా ఎవరు కూడా తన మీద నమ్మకం అనేది కుదరట్లేదు అనమాట. సో ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నా అంటే సో ఆల్రెడీ ఇప్పుడు మొత్తానికైతే వీళ్ళు గెలిచిన తర్వాతకి ఇది ఉంటే సర్వేలది ఫిట్నెస్ అనే టాస్క్ అయితే మొత్తానికి ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోయింది చెప్పిండు. చెప్పిన తర్వాతకి ఇక్కడ మెజారిటీ ఆ విన్నింగ్స్ అనేది ఇక్కడ శక్తి క్లాన్కి వచ్చినాయి కాబట్టి మీ క్లాన్ నుంచి ఒకరు చీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే చీఫ్ కంటెండర్గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. సో అలానే ఎవరో డిసైడ్ చేయమని చెప్పేసి అన్నాడు, దాని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఈ టీం నుంచి వీళ్ళు డిస్కషన్లో అయితే ఈ నిఖిల్ క్లాన్ నుంచి అయితే ఆ పృథ్వీని అయితే ఇక్కడ కంటెండర్ చేసేదనమాట. సో ఆపోనెంట్ కంటెండర్ కూడా ఇంకోళ్ళు కావాలన్నమాట. సో దానికి ఏంటంటే ఒకటి హ్యాపీ పప్పీ అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చిండు. సో ఆ టాస్క్ మెయిన్ థీమ్ ఏంటిదంటే మనం లాస్ట్ సీజన్లో కూడా ఉన్నాయన్నమాట. సో కామన్గా పర్సన్కి బొమ్మ ఉంటుంది, ఇటు ఒక హౌస్ ఉంటే ఇక ఒక మొత్తం ఇక్కడ ఒక పప్పీ పైన వాళ్ళ నేమ్స్ ఉంటాయి అన్నమాట, హౌస్మేట్స్ నేమ్స్ ఉంటాయి. సో ఆ సౌండ్ వచ్చినప్పుడు పప్పీ సౌండ్ వచ్చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఆపోజిట్గా హౌస్మేట్స్ అందరూ ఏం చేయాలంటే పోయి అక్కడ ఏ బొమ్మ నచ్చితే ఆ బొమ్మ తీసుకొచ్చుకొని సేవ్ చేసుకోవాలి. అలా లాస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, అంటే నామినేషన్లో ఉంటారు లాస్ట్ వీక్ లాస్ట్ సీజన్లో జరిగిన ప్రాసెస్. బట్ ఈ సీజన్ ప్రాసెస్ ఎట్టుందని చెప్పేసి అంటే ఈ కంటెండర్ లిస్ట్లో వీళ్ళకు కంటెండర్ అయ్యే అవకాశం కాబట్టి ఇక్కడ ఎవరైతే లాస్ట్కి వస్తారో ఆ కంటెండర్ ప్లస్ ఆ పప్పీ చేతిలో ఉన్న కంటెండర్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారన్నమాట. సో డేంజర్ జోన్ ఉన్న తర్వాతకి దాంట్లో సంచాలకు ఉంటాడు. సో సంచాలక బేస్ పైన వీరిద్దరిలో ఎవరు ఆటలు ముందుకెళ్ళాలి ఎవరు అక్కడ అక్కడే డ్రాప్ అయిపోవాలని చెప్పేసి ఉంటుంది. సో ఈ విధంగా చూసినప్పుడు ఆల్రెడీ ఈ సంచాలకి సంబంధించింది ఎవరంటే ఇక్కడ పృథ్వీ. ఎందుకంటే సో తన క్లాన్ నుంచి ఆల్రెడీ తను ఒక వన్ ఆఫ్ ది కంటెండర్ అయిపోయింది అనమాట చీఫ్ పదవికి, సారీ ఆ చీఫ్కి. ఎందుకంటే ఈసారి ఒకటే చీఫ్, సో ప్రజెంట్ 3 అయిపోయినాయి స్టార్టింగ్లో, తర్వాతకి 2 అయిపోయినాయి, ఇప్పుడు ఒకటే చీఫ్. ఎందుకంటే ఈ వీక్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళొక క్లాన్ అయిపోతారు వీళ్ళొక క్లాన్ అయిపోతారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు వర్సెస్ ఈ ప్రజెంట్ ఉన్న ఈ సీజన్ 8 ఎవరైతే ఫ్రెష్ వచ్చిందో వీళ్ళ వర్సెస్ వాళ్ళకు ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి హోరా హోరీ అనమాట. సో బిగ్ బాస్ అదే చెప్పండి ఇక్కడ నుంచి ఈ రెండు క్లాన్లు కాదు ఒకటే క్లాన్ అయిపోతుంది. సో మీరందరూ యూనిటీగా ఉండి చేయగలిపి మీకు ఆపోజిట్ వచ్చే టీంని మీరు ఎదుర్కోవాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. సో దాని ప్రకారమే ఒక టాస్క్ ఇచ్చిండు. సో టాస్క్ చెప్పిన కదా ఇది. అయితే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఆల్రెడీ సంచలక ఇది చీఫ్ కంటెండర్గా ఆల్రెడీ పృథ్వీ ఉన్నాడు కాబట్టి పృథ్వీ వచ్చేసి దీనికి ఫస్ట్ టాస్క్కి సంచలక అనమాట. సో తన డెసిషన్ ఇక్కడ ఎవరైతే ఇద్దరు వస్తారో వాళ్ళ డెసిషన్ చెప్పుకోవాలి. ఆ డెసిషన్ చెప్పుకున్న తర్వాతకి తను ఎవరైతే వద్దనుకుంటున్నారో అక్కడనే డ్రాప్ చేయించాలి, ముందుని పంపించుకోవాలి. సో డ్రాప్ అయినోడు నెక్స్ట్ టాస్క్కి తను సంచలక ఉంటానమాట. సో తన డెసిషన్ పైన మళ్ళీ ఎవరైతే లాస్ట్లో పోతారో వాళ్ళు ప్లస్ ఆ పప్పీ దానిపైన ఎవరైతే ఫోటో ఉంటుందో వాళ్ళిద్దరిని డిసైడ్ చేసుకొని ఎవరికైతే ముందుకెళ్ళిన అవకాశం ఉంది ఎలిజిబుల్ దేనికి వీళ్ళు అర్హులు అలానే అన్డిజర్వ్డ్ ఎందుకో చెప్పేసి వాళ్ళని డ్రాప్ చేయాలన్నమాట. సో ఇది ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఈ టాస్క్ ఎట్లా ఉంటుంది అంటే కామన్గా మనం మాట్లాడుకుంటే ఇదే కూడా ఒక చిన్నపాటి గ్రూప్ లెక్క ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నవీల్ ఉన్నాడు అలానే ఇక్కడ ఆదిత్య ఉన్నాడు. సో వీళ్ళిద్దరు మాట్లాడుకొని వాళ్ళ ఫోటో తీసుకొని పోవచ్చు వాళ్ళ ఎమ్మటే ఫటాఫట్ వచ్చేసి వాళ్ళు తీసుకోకపోతే ఎందుకంటే ముందున్న వాళ్ళు పట్టించుకోరు లాస్ట్లో ఉన్నాడుకే ఇక్కడ డేంజర్ జోన్ అనమాట. కాబట్టి సో మనం ముందు మాట్లాడుకోవడము ముందు మన ఫోటో సేవ్ చేసుకోవడం అట్లా ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రాసెస్. సో ఇక్కడ ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూ పోయారు. బట్ ఇక్కడ మణికంఠని ఎవరు నమ్మలేకపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు జోడ కుదిరిపోయింది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే సీత విష్ణుప్రియ నయనిక ఉంటారు. సో నెక్స్ట్ నబీల్కి అవసరం లేదు తన పోటీ తను ఆడుకుంటూనే ఉంటాడు. కాకపోతే తను కావాలనుకుంటే తను వేరే చూసుకుంటాడు. ఇప్పుడు
యష్మి ఉంది, అలానే ఇక్కడ నిఖిల్ ఉన్నాడు, అలానే మళ్ళీ యష్మి మన పృథ్వీ ఉన్నాడు. సో వాళ్ళొక బ్యాచ్. సో ఇప్పుడు ఆదిత్య అలానే ఆటలాడతాడు. సో ఎవరు చూసినా వాళ్ళు సపరేట్ సపరేట్ ఉండడంతో ఇక్కడ మణికంఠకు ఎవరు దొరకట్లేరు. అయితే మణికంఠ అడిగిండు, బట్ ఆల్రెడీ వాళ్ళు అంతమందికి ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం వాళ్ళు నడిచిపోయింది అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి వచ్చింది ఫోటో ఎవరిదంటే లాస్ట్లో వచ్చేసింది యష్మి అనమాట. బట్ యష్మి పట్టుకొచ్చిన పప్పి ఎవరిదంటే మణికంఠది. సో ఇక్కడ వీళ్ళు చెప్పుకోవాలి, అక్కడ సంచలకి చెప్పుకోవాలి. సో హౌస్లో నేను చీఫ్ అవ్వాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, సో నీ రీజన్స్ చెప్పుకోవాలి. అట్లా ఇద్దరు చెప్పిన తర్వాతకి ఆ రీజన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ సంచాలక్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. దీని ప్రకారం సంచాలక్ అయినటువంటి పృథ్వీ ఏం చేసిందంటే, ఇక్కడ ఆల్రెడీ యష్మి ఒకసారి ఆ సంచాలక్ అయిపోయి చీఫ్ అయిపోయింది, బట్ మలేసరి పర్ఫెక్ట్ చేస్తా అంటుంది. సో తనకు చేయాలని ఆలోచన ఉంది, బట్ నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటున్నావు, అలానే నువ్వు కొంచెం అక్కడక్కడ ట్రస్ట్ వర్తీ లేవు, నువ్వు కరెక్ట్ చేయలేవని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంచాలక్గా అంటే చీఫ్గా ఉండాలంటే మెయిన్గా ఏంటంటే విన్నింగ్ క్యాపబిలిటీ అనేది ఉండాలి. ఇక్కడ నీకు అదైతే నాకు ఇంతవరకు కనిపించలేదు, ఏ టాస్క్ చూసినా కూడా నువ్వు ఓడిపోతున్నావు. సో దాని ప్రకారం నేను తీసుకుంటే ఆ బయాస్గా నేను తీసుకుంటే, సో అకార్డింగ్ టు మీ నాకైతే ఇక్కడ యష్మి ముందుకెళ్ళాలనుకుంటున్నా, నువ్వు బయటికి వెళ్ళాలని చెప్పేసి అన్నాడు. ఓకే మణికంఠ పోయిండు. మణికంఠ అయిపోయిన తర్వాతకి తను ఆ గేమ్ నుంచి డ్రాప్ అయినాక తను సంచాలక్. సో తను సంచాలక్ తర్వాతకి ఇక్కడ సెకండ్ ఎవరికి వచ్చిందంటే యష్మి మళ్ళీ పోయిండు, ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ సెకండ్ మళ్ళీ సౌండ్ రావడంతో మళ్ళీ యష్మి మళ్ళీ లాస్ట్లో వచ్చింది. సో యష్మి చేతిలో ఈసారి ఉంది ప్రేరణ పప్పి. అయితే ఇక్కడ ప్రేరణ వచ్చిన తర్వాతకి మరి ఈ ఇద్దరికి ఎవరు డెసిషన్ ఇక్కడ చూసుకోవాలి సంచాలక్గా, అక్కడ ఫస్ట్ దాంట్లో ఎవరైతే డ్రాప్ అవుతారో వాళ్ళే ఇక్కడ సంచాలక్ అనమాట. అంటే ఫస్ట్ దాంట్లో మణికంఠ డ్రాప్ అయిపోయింది కాబట్టి మణికంఠ ఈసారి వీళ్ళకు సంచాలక్. సో ప్రేరణ తన వర్షం చెప్పింది ఏమని, సో నేను గేమ్లో గేమ్గా ఆడతా, టాస్క్లో టాస్క్ మంచిగా ఆడతా, అందరితో కలివిడిగా ఉంటున్నా, సో దేనికైనా గట్టిగా మాట్లాడే రైట్ నాకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆపోజిట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని అంటున్నారు కాబట్టి వాళ్ళని ఎదిరించే దమ్ము నాకు ఉంది. సో నాకు ఈ క్యాపబిలిటీస్ ఉన్నాయి అందరినీ. ఇంకోటి ఏంటంటే ఎమోషన్స్గా నేను ఫీల్ అవుతా, బట్ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటా, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నేను ఉంటా. సో నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి తన వచ్చిందని చెప్పింది. సో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ యష్మి సేమ్ అదే రీజను, ఆల్రెడీ నేను చీఫ్ అయిపోయినా బట్ అదే విషయం ఆల్రెడీ చెప్పినా కానీ చెప్పేసి అంటే మనడు ఇలా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని యష్మిని తీసేసింది అనమాట. యష్మిని తీసేసిన తర్వాతకి ఇక ప్రేరణ ముందుకెళ్ళింది. సో ప్రేరణ ముందుకెళ్ళిన తర్వాతకి ఇక్కడ విష్ణు ఇక వచ్చేసి గొడవ జరిగింది అనమాట. సో ఎందుకంటే యష్మి అవార్డ్ అయిపోయిన తర్వాతకి వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. డిస్కషన్ చేసిన తర్వాతకి ఆడ అయిపోయిన తర్వాతకి ఏంటంటే ఇప్పుడు పృథ్వీ అయిపోయిన తర్వాతకి తనకు ఉన్నప్పుడు ఆ పప్పీస్ అయితే అరేంజ్ చేస్తానికి వెళ్ళినాయి అనమాట. సో పృథ్వీ తన దగ్గర ఉన్న పప్పీస్ మొత్తం అరేంజ్ చేసినప్పుడు ఎవరు అడగలేదు. కాకపోతే ఇక్కడ మణికంఠ ఆ పప్పీస్ని అరేంజ్ చేస్తాను పోతా అంటే నువ్వు ఎందుకు అరేంజ్ చేస్తున్నావు, ఆడ పెట్టవచ్చు కదా, ఎట్నవ్ తీరు, మళ్ళీ ఎందుకు సెట్ చేస్తున్నావు అని చెప్పేసి సీత అడిగింది కామంగా. కాకపోతే ఏంటంటే సీత అడిగే పాయింట్ కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ విషయం ఒకవేళ సీత అడిగిన పాయింట్ కరెక్ట్ అనుకుంటే ముందు టాంట్లో కూడా పృథ్వీ పెట్టిండు. సో అది ఇక్కడ పృథ్వీని కూడా అడిగితే బాగుండేది. సో పృథ్వీని అడగలేదు, ఇక్కడ మణికంఠని అడిగింది. ఎందుకంటే అక్కడ తను చూసిందో చూలో సెకండరీ. కాకపోతే అక్కడ పృథ్వీ కూడా పెట్టిండు, బట్ పృథ్వీని అడగకుండా మణికంఠని అడగడము. సో మణికంఠ ఆల్రెడీ చెప్పిండు అనమాట, సో నేను ఎట్లా పెడితేంది ఏమైపోతాను చెప్పేసి అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీని థర్డ్ టైంకి వచ్చినప్పుడు ఇక్కడ అంటే పప్పి లెక్క సౌండ్ వచ్చేటప్పుడు కామన్గా ఆ దానికి టాస్క్కి సంచాలక ఎవరు, యష్మి ఉంటుంది. సో యష్మి అదే సంచాలక తను మన డిసిషన్ తీసుకొని ఆ పప్పీస్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు. బట్ అక్కడ తను చెప్తూనే ఉంది, ఇక్కడ మణికంఠతో ఏమైనా ఇష్యూస్ స్టార్ట్ చేసింది. ఇష్యూ స్టార్ట్ అయిపోయిన తర్వాతకి ఎక్కడ స్టార్ట్ అయిందో గొడవ, దాన్ని ఎక్కడికి తీసుకుపోయిండే మణికంఠ, ఇక్కడ మాట్లాడేది పప్పీస్ గురించి. అంటే నువ్వు నాకు నచ్చలేదు, నిన్ను ఇతను మాట్లాడాను, నాకు చాలా బాధ పెట్టినావు అని చెప్పేసి అంటే ఎందుకు బాధపడ్డాను, ఎందుకు నేను అట్లా అంటాను, ఏమైందని చెప్పేసి అంటే సో నేను ఆల్రెడీ నీ దగ్గరికి వచ్చేసిన ఈ టాస్క్ ముందు కూడా, సో మనం ఒక ముగ్గురం కలిసి ఫామ్ చేసి మనం ఆడదాం అని చెప్పేసి అనుకున్నాము, ఒకరి బొమ్మ ఒకరు పిక్ చేసుకుందాం పప్పి బొమ్మ, బట్ నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, మళ్ళీ ఎందుకు వచ్చేసి నువ్వు మళ్ళీ మా నేనికాన్ని వాళ్ళని విష్ణుప్రియతో నువ్వు చేస్తున్నావు, కరెక్ట్ కాదు, నేను నాకు బాధ అనిపించింది అని చెప్పేసి అంటే ఇంకోటి ఏం మాట్లాడదు అంటే ఈ ప్రతిసారి కూడా చీఫ్ 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 నేను నిన్నే చీఫ్ చేసిన అని అంటే, సో చీఫ్ అనేవాళ్ళు చేసిన కరెక్టే, ప్రతిసారి కూడా లాయల్గా ఉండాలని ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే తన వర్షన్ కూడా చూసుకోవాలి, తనకు కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా నిన్నటి టాస్క్లో సర్వేలో ది ఫిట్టెస్ట్ టాస్క్లో తనని తీసేసిల్లు, ఎందుకు తీసేసిల్లు, ప్రతిసారి వాళ్ళనే పంపుతుంది, ఎప్పుడేమో ముందుకు రావట్లే అని చెప్పేసి. బట్ ఈమె అది సంచలక చీఫ్ ఏం చేసింది, సో తన టీ క్లాన్లో ఉన్న వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ రావాలి అని చెప్పేసి. బట్ వీళ్ళ ఆలోచన పాయింట్ ఏ విధంగా ఉంది, ఆపోజిట్ క్లాన్ వాళ్ళు, సో తను ఏం చేస్తలేదు, ఏం కరెక్ట్ డిసిషన్ తీసుకోలేకపోతుంది, కరెక్ట్గా టైంకి ఒకరిని ఎవరైతే కంటెండర్స్ని పంపించాలో వాళ్ళు సెలెక్టెడ్ కంటెండర్స్ కాదు, ఒక్కొక్క టాస్క్కి మొత్తం తప్ప అయిపోతుంది తన అంచనా అని చెప్పేసి తీసేసేళ్ళు. సో ఈమె వర్షం ఏమో అందరినీ కరెక్ట్గా అవకాశం ఇవ్వాలని చెప్పేసి, ఆపోజిట్ క్లాన్ వాళ్ళేమో ఈమెకి ఏం ఆలోచన లేదు ఏం లేదని చెప్పేసి, ఒక క్లాన్ చీఫ్ ఎలా ఉండాలో ఆమెకి ఏమి ఉండట్లేదు అని చెప్పేసి ఈమె గురించి మాట్లాడతారు.
అలాంటి టైంలో మరి ఈ విధంగా ఇన్ని మిస్టేక్స్, ఇంత వ్యతిరేకత ఈమె మీద ఉన్నప్పుడు తన వర్షన్ తను చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తనకు నచ్చిన వాళ్ళు తను చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక క్లాన్లో మెంబర్ నువ్వు ఒక్కడవే కాదు, మిగతా వాళ్ళందరూ ఉంటారు. సో అదే పాయింట్ మీద ఏం ఇచ్చిందంటే విష్ణుప్రియ వీలది తీసుకుంటా, ఇప్పుడు నీకేమైపోతుంది, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినావు కదా నువ్వు గేమ్ నుంచి. ఇంకోటి ఏంటంటే నీ బొమ్మ తీసుకొచ్చింది నేను కాదు, నీ బొమ్మ తీసుకొచ్చింది ఎవరు, యశ్వి తీసుకొచ్చింది అక్కడ పక్కన పెట్టేసి. నిన్ను తీసేసింది ఎవరు టాస్క్ నుంచి, ఇక్కడ పృథ్వీ తీసేసిండు. సో వాళ్ళతో నువ్వు ఫైట్ చేసుకో, అంతేగాని ప్రతి విషయాన్ని హౌస్తో లింకప్ చేసుకొని ఎందుకు హౌస్ మొత్తం బ్లేమ్ చేద్దాం, ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు, ఎందుకు ఏదో మిమ్మల్ని నేను మీ అందరం కలిసి నేను బ్యాగ్ల మొత్తానికి అయితే సింగిల్గా నడిపేసి లేకుంటే నేను వేలేసినట్టు నువ్వు నీకు నువ్వే పోటర్ చేసుకుంటాను అనిపేసి చాలా ఇష్యూ జరిగిందనమాట. సో ఇంకొక మాటలో నేను చీఫ్ చేసిన అప్పుడు కూడా విష్ణుప్రియ వచ్చేసి మనల్ని గట్టిగా అడిగింది అనమాట. సో ఒక్కసారి నువ్వు విష్ణు నువ్వు సంచల్ల కంటే చీఫ్గా చేసినంత మాత్రాన ప్రతిసారి నువ్వు ఊక చేసినా అని చెప్తే మనం ఎందరం కదా మేము చేయలేదని చెప్పేసి మాట్లాడండి. ఏంటంటే ఇక్కడ నేను మొత్తంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మణికంఠ గురించి, తనకు ఈ సిచ్యువేషన్ రానికి ఎందుకు మెయిన్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజను, సో ఎవరైతే తనను ఓదార్చనికి వెళ్ళినా, బాధలు ఉండడానికి ఓదార్చనికి వెళ్ళినా, సో ఇది ఇట్లా కాదురా ఈ విధంగా ఉండమని చెప్పనికి వెళ్ళినా, ఎవరు కొద్దిగా మనోడు మంచిగా మాట్లాడుతుంది అని చెప్పేసి వాళ్ళ లూప్ హోల్స్ అయితే వాళ్ళ మైనస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళ వీక్నెస్ గురించి చెప్పినా, సో వీటన్నిటినీ తనకు కావాల్సిన ఓదార్పు తీసుకొని నామినేషన్ దగ్గరికి వచ్చేసరికి ఏమైతుందంటే వీటిని మిస్టేక్స్ లెక్క ఇవే నీకు అన్డిజర్వ్డ్ హౌస్లో ఉండడానికి అని చెప్పేసి ఈ పాయింట్లతోటి వాళ్ళని నామినేట్ చేస్తుండే. సో అట్లా స్టార్టింగ్లో విష్ణుప్రియని, తర్వాతకి మళ్ళీ అశ్విని, తర్వాతకి ఆదిత్యం కూడా సేమ్ ఇలానే నాకు ఎక్కువ సలహాలు ఇస్తుండు, ఊకే ఎందుకు ఇస్తున్నా అర్థం కావట్లేదు, ఒక్కసారి ఇస్తూ ఓకే ప్రతిసారి ఇస్తుండని చెప్పేసి ఇట్లా ఎవరు తన దగ్గరకు వచ్చేసి సలహాలు ఇచ్చే ప్రయత్నం ప్రతి ఒక్కరిని ఇట్లా నామినేట్ చేయడంతో ఎవరు తన మీద నమ్మకం కలిగించుకుంటారు అనేది నాకు అనిపించింది. అందుకని అంటున్నా, సో తన అందరి నమ్మకం తను కోల్పోయి ఇప్పుడు అందరు నన్ను ఏకాగ్రదృష్టిలో నన్ను అందరిని కార్నర్ చేస్తున్నాను ఫీల్ అయితే ఏం లాభం. ఇదే మెయిన్గా తనతో వచ్చిన బాధ ఏంటంటే ఇక్కడ తీసేసింది ఒకరు, బాగా పప్పిని పట్టుకుంది ఒకరు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఏం చేయకుండా ఇక్కడ సీతతో గొడవ పడతాడు మనోడు. అది నేను చెప్తున్నా ఎందుకంటే తన వర్షంతో హౌస్లో మొత్తం అయితే అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు, తన ఆట ఆడతలేడు, ఆట ఆడినా కూడా తన నమ్మకం ఆనడు అందరు కోల్పోయేళ్ళు, అంటే తనని ఎవరు నమ్మట్లేరు మెయిన్గా. ఎందుకంటే వీడికి ఇస్తే ఛాన్స్ గిట్టే ఉంటుంది, ఇప్పుడు ఆయన మంచిగా మాట్లాడితే రేపు రోజు ఇదే మన మిస్టేక్స్ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా మిస్టేక్స్ చేస్తారు, బట్ ఆ మిస్టేక్స్ జరిగిన సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. వాటి అన్నిటిని పక్కన పెట్టి లేదు నా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వరకే, నీ మైనస్ నీ వీక్నెస్ చెప్పినా కాబట్టి నేను టాస్క్ వచ్చేసినా లేక నామినేషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు ఈ వీక్నెస్ అనిపించింది, ఇక్కడ నువ్వు ఫ్రెండ్ కాదు కాబట్టి నేను ఈ వీక్నెస్ తోటి ఇక్కడ నీకు ఇది అండిజోడ్ అనిపించుండే అందుకే నేను నామినేట్ చేస్తాను చెప్తే ఎవరు పోయి మాట్లాడతారు, ఎవరు ప్రతి ఒక్క టాస్క్లో తనను ఒక పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుంటారు అనేది మెయిన్ ఇష్యూ. సో అలాంటప్పుడు అందరితో కలివిడిగా మాట్లాడుకోవాలి. ఇలాంటి బ్యాక్ స్టాపింగ్ చేయడం తోటి ఎవరు నమ్మకం ఉండదు అనమాట, ప్రతి ఒక్కరికి మనకంటే మీద ఉండదు. అదే తను ఫేస్ చేస్తుండో, అదే ఇష్యూ చేస్తుండో, అందుకనే ఇంత ఇష్యూ చేసిండు. ఈరోజు ఎపిసోడ్లో తన అయితే చిరాకు దెబ్బింది. ఇంకా లైవ్లో చూస్తే తన వాదన అయితే అసలు ఎంత దరిద్రపు డిస్కషన్ అంటే అర్థం కావట్లేదు. తన పట్టిన కుందేలకు మూడు కాలే అని చెప్పేసి తను చెప్తా అంటాడు. సీతకు చెప్తుంది నేను ఏం చేసినా ఏం జరిగింది, ముందు నాకు ఆలోచన లేదు, తర్వాత వాళ్ళు వచ్చేసినతో డిస్కస్ చేసిళ్ళు, సో వాళ్ళు నాకు కొంచెం క్లోజ్ కాబట్టి నేను వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్నా, మేము చేసుకున్న తప్పేముంటుంది, మరి నువ్వు ఆదిత్య దగ్గర ఎందుకు పోలే అని చెప్పేసి అంటే ఆదిత్య నువ్వు నా దగ్గరకు వచ్చేసి అడిగినప్పుడు నేను ఆదిత్య దగ్గరికి వెళ్ళాను చెప్పేసి అన్న కదా, అప్పుడు నాకు ఆలోచన లేదు, అప్పుడు ఆదిత్య దగ్గరికి పొమ్మన్నప్పుడు నువ్వేం చేసినావు, పోకుండా వీరిటోల దగ్గరికి వెళ్ళినావు, ఎందుకు వెళ్ళినావు అంటే సో నేను అన్నట్టునే నీ కూడా నాకు సెలెక్షన్ ఉంటాయి కదా, నేను కూడా చూస్ చేసుకోవాలి కదా, సో నేను కూడా గెలవాలనుకుంటా కదా అని మళ్ళీ మనకంటే చెప్తాడు. మరి అదే మనకంట తన వర్షంకి ఏమో తను గెలవాలి కాబట్టి మంచులను సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళ వర్షం ప్రకారం కూడా సీత వర్షం ప్రకారం కూడా తను కూడా గెలవాలి, తను కూడా ఇక్కడ ఆ టాస్క్లో ఉండాలన్న ఆలోచన తనకు ఉండదా. చీఫ్ అనేంత మాత్రాన ఒక చీఫ్లో చీఫ్ ఒక అవన్నీకి ఒక మణికంఠ ఒకడే కాదు కదా. సో ఇక్కడ నయనిక అయితేనేమి, ఇక్కడ విష్ణు అయితే స్టార్టింగ్ నుంచి కూడా తను సపోర్ట్గా ఉన్నారు కదా, మరి వాళ్ళకు కూడా నమ్మకం ఉంది, వాళ్ళు ముగ్గురు కూడా బిలీవ్ ఇచ్చేదారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు మణికంఠకి ఛాన్స్ ఇస్తామే, ఈ పాయింట్ల గురించి మాట్లాడితే మన దగ్గర సమాధానం ఉండదు. సో నిన్ను నమ్మినా అంటే నువ్వు నన్ను ఒక్కదానే కాదు, నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి అడిగినావు కాబట్టి మరి వాళ్ళు నీకు హ్యాండ్ ఇచ్చిళ్ళు, వాళ్ళు ఎవరు నిన్ను నమ్మలేదు, ఎవరు నేను తీసుకోలేదు, మరి వాళ్ళని ఎందుకు అడుగుతారని చెప్తే నేను అడగను వాళ్ళను, నేను నిన్ను నమ్మినా అని చెప్తే నీ నమ్మకం నీది, బట్ తనకంటూ కొన్ని నమ్మకాలు ఉంటాయి. చీఫ్ చేసినంత మాత్రాన ప్రతిదానికి నువ్వే అంటే మిగతా క్లాన్లో కూడా ఉంటారు కదా మెంబర్స్, సో మరి వాళ్ళు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవాలి, ఇవి మెయిన్గా. సో నాకు ఇది అనిపించిన తర్వాత నాకు మణికంఠ అయితే కొంచెం మరీ ఓవర్గా థింకింగ్ చేస్తుంది, సేమ్ టైం ఏంటంటే డిస్టర్బెన్స్ ఆఫ్ ది హౌస్ అనేది అనిపిస్తుంది అనమాట. ఈ ఓవర్ థింకింగ్ చేయడంతో కొన్నిసార్లు తను చేసేది కరెక్ట్ అయినప్పటికి కూడా చిరాకు తెప్పించే విధంగా అనిపిస్తుండే. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏదైతే కింద కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము స్టార్టింగ్లో, ఎందుకంటే ఈసారి ఈ వీక్ నుంచి వచ్చేసి ఎట్టుంటుందంటే పోటీ
ఇంతకు క్లాన్ వర్సెస్ క్లాన్ ఉండే, కాకపోతే ఇక నుండి ఈ వీక్ నుండి ఏ విధంగా ఉంటుందంటే, సో ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి ఉంటుందన్నమాట. సో వైల్డ్ కార్డ్స్ వర్సెస్ ఇప్పుడు అంటే కంటెస్టెంట్స్, ప్రజెంట్ కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ ఉంటుంది. మరి అదే విధంగా ఉంటుందని బిస్కో వాటి గురించి మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు న్యూ చీఫ్ కావాలి కాబట్టి న్యూ చీఫ్ ఆల్రెడీ ఈ నెక్స్ట్ ఆల్రెడీ ఒక కంటెండర్ అయిపోయిండు పృథ్వీ. సో నెక్స్ట్ కంటెండర్ ఎవరంటే, మిగిలిన ఎవరైతే హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళ నుంచి అయితే ఇక్కడ నబీల్ అయితే అయినట్టు, అలానే ఈ పోటీలో నబీలే గెలిచినట్టు అయితే మన దగ్గర ఇన్ఫర్మేషన్. సో యాజ్ పర్ దట్ లీగ్స్ నబీల్ అఫ్రీది అయితే చీఫ్ అయిపోయిండు, కొత్త చీఫ్ అయిపోయిండు ఈ మొత్తానికి క్లాన్కి. సో ఇదైతే మన దగ్గర ఇన్ఫర్మేషన్. అలానే ఇంకెవరైనా ఏమైనా మిస్ అయినా కూడా మీరు కింద కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.